వైఎస్ఆర్సిపికి చెందినటువంటి నాయకులు, ఆ పార్టీకి చెందిన అభ్యర్థి 4% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. 4% రిజర్వేషన్ గురించి మాట్లాడడానికి మీకు సిగ్గు ఉండాలి, అంటే బుద్ధన్నా ఉండాలి. ఏం సంబంధమే మీకు 4% రిజర్వేషన్ గురించి మాట్లాడతామో? 4% రిజర్వేషన్ ఇచ్చింది ముమ్మాడికి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో గులాం నబీ ఆజాద్ గారు, షబ్బీర్ అలీ గారు, సోనియా గాంధీ గారు, అహ్మద్ పటేల్ గారు, వీరి అందరి యొక్క చొరవతో రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ని ముస్లిం మైనారిటీలకు ఇవ్వడం జరిగింది. మా పార్టీ ముస్లింలకు మేలు చేసే పార్టీ, మేలు చేసే పార్టీ. ఏం మేలు చేసింది ఆ మీ పార్టీ? మీకు ఏమైనా తెలివిందా? మీకు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు మీడియాలో చూసే వాళ్ళన్నా? మొగం మీద మీకు చెప్పలేను నేను, తుప్పుక్కమని ఉంచుతారని బుద్ధి లేదా మీకు? ఏం చెప్పాడు మీ ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు? నన్ను గెలిపిస్తే ఇస్లామిక్ బ్యాంకు తీసుకొస్తా అని చెప్పాడు. ఇమాంలకు, మౌజన్లకు కనీసం మినిమం వేతనం ఇస్తామని చెప్పాడు. ఈద్గాల యొక్క అభివృద్ధి చేస్తానన్నాడు, మసీదుల అభివృద్ధి చేస్తానన్నాడు, మైనార్టీలకు ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. ఒక్కటైనా చేశాడా? ఎవడో దమ్మున్నవాడు చెప్పండి, రండి బహిరంగ చర్చకు రండి. జీమా సెంటర్లో కూర్చుందామా, మారుతి సర్కిల్లో కూర్చుందామా, నిజామాలి కాలనీలో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం చెప్పండి? ఏం అభివృద్ధి చేశాడు? మీకు విలువ ఉందా? మీ పార్టీలో విలువ ఉందేమా మీకు? 6.5 గంటలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తారు రంజాన్ మాసంలో? 14.5 గంటల సేపు ఉపవాసం ఉండేటువంటి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఆ ఫంక్షన్ హాల్ తీసుకుపోయి జనాలందరినీ కూర్చోబెడితే సెన్స్ లేదా మీ ముఖ్యమంత్రికి? 8 నెలలకు వస్తాడా? అదే మీకుండే విలువ ఆ పార్టీలో? ముస్లింల గురించి, ముస్లింల అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు మీరు కోల్పోయినారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలకు అమ్ముకునే రకం మీరందరూ కూడా. ముస్లింలకు అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మైనార్టీల అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరు మైనార్టీలకు వచ్చేటువంటి దుల్హన్ పథకం కావచ్చు, మైనార్టీ లోన్లు కావచ్చు, ఇమాంలకు, మోజన్లకు వచ్చే జీతాలు కావచ్చు, ఈద్గాలకు, మసీదులకు డెవలప్మెంట్ కోసం వచ్చే ఫండ్స్ కావచ్చు, అన్ని రానివ్వకుండా హరించి వేసిన వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి. మీ పార్టీలో 4 ఎమ్మెల్యేలు అయితే, దాంట్లో 1 మంత్రి అయితే, ఆ 4 దద్దమ్మలు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే దద్దమ్మలయ్యా మీ పార్టీలో ఉండే ముస్లిం ఎమ్మెల్యేలు. సిఏఏ అన్నప్పుడు ఒక బాధ్యత గలటువంటి వ్యక్తిగా, లౌకిక వాదిగా కడుపు మండి ప్రజలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కదిరిలో ముస్లిం సోదరులు అందరితో కలిసి, నేను కూడా ఒక వ్యక్తిగా, ఒక నాయకునిగా కాదు, ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా నేను ర్యాలీలో పాల్గొని ఆర్టీఓ గారి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సిఏ ఎన్ఆర్సీని ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పమని చెప్పి 175 మంది అసెంబ్లీలో ఉండేటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. ముస్లింల ఓట్లతో గెలిచినటువంటి 4 దద్దమ్మ ముస్లిం ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు. మళ్ళీ మీకు సిగ్గు లేకుండా ముస్లింలకు అభివృద్ధి చేసే పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ అని చెప్తారా? మాట్లాడద్దండి, అట్లా మాట్లాడితే నవ్వుకుంటారు, తిట్టుకుంటారు మిమ్మల్ని. ఏ విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలను, క్రిస్టియన్లను,
దళితులను గిరిజనులను వాడుకోవడమే తప్ప వాళ్ళ అభివృద్ధి చేసేది ఏమీ లేదు. కదిరిలో నిశ్శబ్దమైన విప్లవం రాబోతా ఉంది. మీరిచ్చే 1,000-2,000 రూపాయలకు ఓట్లు అమ్ముడుపోయే పరిస్థితి లేదు. మీరు డబ్బులు ఇచ్చినా తీసుకొని ప్రజలు మీతో విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి సైలెంట్గా ఓటు వేసేది ఇది పక్క. కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి, రాష్ట్రానికి, నియోజకవర్గానికి శ్రీరామ రక్ష అని చెప్పి ప్రజలే చెప్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలతో విసిగిపోయినారు. ఇంకొకసారి 4% రిజర్వేషన్ ఇచ్చింది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పినారంటే మర్యాద ఉండదని చెప్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక లౌకికవాది. ఆయన తుది శ్వాస వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ యొక్క భావజాలం కోసం పనిచేసిన వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు ఏమైనా చనిపోకముందు ఏమైనా చెప్పినారా జగన్మోహన్ రెడ్డి గారికి, నాయన నువ్వు సపరేట్ పార్టీ పెట్టు, నా విగ్రహాలకు నా తలపాగా కాంగ్రెస్ పార్టీ ఉంది, అది తీసేసి వైసీపీది చుట్టమని చెప్పినాడా? బుద్ధేందేముందా మీకు? రాజశేఖర రెడ్డి గారి యొక్క తలపాగను కూడా మీరు మార్చినారంటే మీరు మనుషులా? మిమ్మల్ని ఏమని పిలిచి చెప్పాలి మీకు? సొంత చెల్లెలకి మోసం చేసిన వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకు చేస్తాడా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ జగన్మోహన్ రెడ్డితో మైనారిటీలకు వెండు పోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పించగలరా? ముస్లింలకు వ్యతిరేకంగా అమలు అయినటువంటి నల్ల చట్టాలకు మద్దతు ఇచ్చిన 175 ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలతో క్షమాపణ చెప్పించగలరా? ఈ రాష్ట్రంలో నల్ల చట్టాలు అమలు కానివ్వమని చెప్పి చెప్పించగలరా? చెప్పించిన తర్వాత ఓట్లు అడగండి. మీరు ఓడిపోయేది పక్క, రాసుకోండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ పార్టీ ఎక్కడికి పోతుందో ఒకసారి చూసుకోండి. కదిరి నియోజకవర్గ ప్రజలరా, దయచేసి ఈ వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇవి పార్టీలు కాదు, ఇవి కార్పొరేట్ సంస్థలు, వ్యాపారం చేసుకోవడానికి వచ్చినటువంటి సంస్థలు. ఈ 175 మంది ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు మేనేజర్లు. ఇక్కడ లూటీ చేసి కార్పొరేట్ సంస్థకు పెద్ద అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి డబ్బులు పంపించేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా అని చెప్పి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ యొక్క మతతత్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎదుర్కొనే పార్టీ, ఎదుర్కొనే సత్తా, ఎదుర్కొనే ధైర్యం ఉన్న ఏకైక పార్టీ ఈ దేశంలో ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీని అని చెప్పి ఈరోజు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఒక లౌకికవాదిగా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉంది. కాబట్టి నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను, దయచేసి కాంగ్రెస్ పార్టీకి యొక్క హస్తం గుర్తుకు ఓటు వేసి వేయించి నన్ను అఖండమైనటువంటి మెజార్టీతో అసెంబ్లీకి పంపించాలని చెప్పి సవ్యంగా అందరినీ అభ్యర్థిస్తున్నా. నమస్తే.